Hello friends, welcome to my YouTube channel. Na per Kasturi Rajesh Kumar. Ee video lo nenu meeku Orbit company yokka mini chopper ni unbox chestunnanu. Idi manaku 150 watts teeskuntundi power, 350 ml bowl kuda istunnaru dintho paatu. Idi chaala chinna ga untundi size, compact size ani icharu. Ikkada meeku QR code ichadu, bar code ichadu, din details untayi ikkada. So chuddamu mini chopper power 150 watts teeskuntundi. And bowl capacity 350 ml untundi and idi manaku chops and minces chestundi and dices in seconds lo chestundi manam dinlo salads gaani tarvata emona raita kosam use things chesukochu light touch switch and stainless steel blades untayi indulo with safety lock kuda istunnadu ikkada meeku box price entundo chudandi 1650 rupees ఉంటుంది కానీ మీకు ఇది 1200 రూపాయలకి లభిస్తుంది ఆన్లైన్ లో అయితే ఫ్రెండ్స్ ఇది 2017 మార్చ్ లో మ్యానుఫ్యాక్చర్ చేశారు దీన్ని ఇప్పుడు ఇది ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి మనకు దీంతో పాటు వారంటీ కార్డ్ అండ్ యూజర్ మాన్యువల్ కూడా ఇస్తున్నారు 1 ఇయర్ వారంటీ ఇస్తున్నారు చూడండి వీళ్ళ డిఫరెంట్ ప్రొడక్ట్స్ గురించి వాళ్ళు ఇక్కడ పెట్టారు న్యూ అరైవల్ అని చెప్పేసి ఇక్కడ టోటల్ యూజర్ మాన్యువల్ ఇచ్చాడు మనకు అవసరం లేదు ఇది ఇది ఒకసారి ఓపెన్ చేద్దాం ఇది ఎలా ఉందో ఇంకొక బుక్ ఇచ్చాడు టోటల్ రెసిపీస్ ఏమైనా చేసుకోవాలనుకుంటే మెయిన్లీ సలాడ్స్కి యూజ్ చేస్తాం ఫ్రెండ్స్ ఇది లుకింగ్ వైజ్ చాలా బాగా ఉంది చూడండి ఆర్బిట్ ట్రిటాన్ అండ్ వీళ్ళ వెబ్సైట్ కూడా ఇచ్చాడు www.orbitronics.com అని ఇచ్చాడు కింద మీకు 4 రబ్బర్ గ్రిప్స్ ఇచ్చాడు షేక్ కాకుండా ఇది ఇది ఇలా ఓపెన్ చేయొచ్చు మనం ఇలా చూడండి ఇది ఇలా తీసి మళ్ళీ పెట్టచ్చు ఇందులో ఇప్పుడు ఇది నేను ఒకసారి ప్లగ్కి పెట్టి చూపిస్తాను మీకు ఇది ఎలా వర్క్ అవుతుందో 350 వాట్స్ పవర్ తీసుకుంటుంది ఇది నేను నా లాస్ట్ వీడియోలో మీకు పీజిఎన్ మినీ చాపర్ చూపించాను యాండీ చాపర్ అది అది జస్ట్ 250 రూపీసే ఉంటుంది అందులో మీరు సలాడ్స్ చేసుకోవాలంటే కొంచెం సైజ్ తక్కువ ఉంది అందులో ప్లస్ అది మాన్యువల్గా చేయాలి ఇది మీకు పవర్తో కంట్రోల్ చేయొచ్చు ఇది ఇప్పుడు నేను ఒకసారి పవర్ కంట్రోల్ చేస్తాను ప్లగ్కి పెట్టాను ఇది ఆన్ ఆఫ్ బటన్ ఇక్కడ ఇచ్చాడు చూడండి ఫ్రెండ్స్ ఇది ఆన్ ఆఫ్ బటన్ ఇక్కడ ఇచ్చాడు మీరు పర్ఫెక్ట్ లాక్ చేయాలి ఇది పర్ఫెక్ట్ లాక్ చేస్తేనే ఈ బటన్ మీకు వర్క్ అవుతుంది చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది మళ్ళీ అన్లాక్ చేయాలంటే ఇలా తిప్పాలి తిప్పి తీయాలి దీన్ని మీ వర్క్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఓపెన్ చేయాలి లాక్ ఇచ్చాడు చూద్దాం ఎలా ఉందో ఇది మెకానిజం ఇది ఇలా రొటేట్ చేయాలి ఇది ఇది బ్లేడ్స్ కూడా మీరు క్లీన్ చేసుకోవచ్చు మీ వర్క్ అయిపోయిన తర్వాత 2 బ్లేడ్స్ ఉంటాయి స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్స్ ఇలా లాక్ చేయండి ఇక్కడ కూడా ఇది పెట్టేసి ఇలా లాక్ చేయండి ఇప్పుడే ఇది ఇప్పుడు పని చేస్తలేదంటే పర్ఫెక్ట్ లాక్ కాలేదు అన్నట్టు అర్థం ఫ్రెండ్స్ ఇది పర్ఫెక్ట్ లాక్ చేస్తేనే బటన్ పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి నచ్చకుండా డిస్లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ నేను మరిన్ని అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ గుడ్ బై ఫ్రెండ్స్ టేక్ కేర్